हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल हैप्पी होम, स्टे सेफ। अंदरू एला उन्नारु? ई वीडियो मीकु नच्चिते प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब। ఈ క్వారంటైన్లో మనకి ఇంట్లో రకరకాల వంటలు చేసి పెట్టమని అడుగుతుంటారు. ఈరోజు నేను మన ఛానల్లో మీకు ఒక కొత్త డిష్ చూపిస్తాను. ఇంట్లో పప్పుచారు అన్నం చేసుకున్నప్పుడు చాలాసార్లు పప్పుచారు మిగిలిపోతుంది, మళ్ళీ అదే తినాలి అంటే బోర్గా ఉంటుంది. ఇలా మిగిలిన పప్పుచారుతో ఒక న్యూ డిష్. పప్పుచారు లేకపోతే మనం చింతపండు గుజ్జు కూడా వాడవచ్చు. ఈ డిష్ తయారీ కోసం మనకి ఏమేం కావాలో చూసేద్దాం. 2 కప్స్ గోధుమ పిండి, సాల్ట్, ఇంకా వాటర్తో ఇలా డౌ ప్రిపేర్ చేయాలి. వాటర్ 2 గ్లాస్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, 1 ఫైన్లీ చాప్డ్ ఆనియన్, సాజీరా 1/2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ యాజ్ పర్ టేస్ట్, పసుపు చిటికెడు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, లవంగం చెక్క పౌడర్ చిటికెడు, పప్పుచారు 2 కప్స్. పప్పుచారు లేని వాళ్ళు ఇలా నిమ్మకాయంత చింతపండు తీసుకొని దాని గుజ్జు కూడా వాడవచ్చు. మన దగ్గరున్న గోధుమ పిండిని 10 నిమిషాలు అయ్యాక తీసి ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసి వీడియోలో ఉన్నట్లు ప్రెస్ చేయాలి. అలా మొత్తం పిండిని మనం రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇందాకటి ప్రాసెస్ కష్టం అనిపిస్తే వీడియోలో ఉన్నట్టు సింపుల్గా ఆ పిండితో చపాతీ చేసి ఒక నైఫ్తో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక సాజీరా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, చిల్లీ పౌడర్, ఇంకా ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, చెక్క లవంగం పౌడర్ చిటికెడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పప్పుచారు 2 కప్పులు లేదా నిమ్మకాయంత చింతపండు గుజ్జు వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మూత మూసివేయాలి. ఫైవ్ టు 10 మినిట్స్ అయ్యాక వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం గోధుమ పిండితో చేసుకున్న వాటిని వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఒక 2-3 సార్లు కలిపేసి కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. హాట్ చిక్కోలే రెడీ. చిక్కోలేని ఒక ప్లేట్లో తీసుకొని నెయ్యి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ డిష్కి కావాల్సిన పదార్థాలు మరోసారి చూద్దాం. గోధుమ పిండి, వాటర్, సాల్ట్, ఆయిల్, ఆనియన్, సాజీరా, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, పసుపు, ధనియా పౌడర్, లవంగం చెక్క పౌడర్, పప్పుచారు, చింతపండు, కొత్తిమీర. ఈ డిష్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంది.